ఈ రోజు మనం చూడబోయే రెసిపీ గోంగూర నువ్వుల పచ్చడి. దీనికి ముందుగా మనం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణిస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నా వీడియోస్ మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అందుతాయి. ఇప్పుడు దీనిలో మనం ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. దీనిలో మనం ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కారాన్ని బట్టి చూసి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని మనం పౌడర్ లాగా మిక్సీ వేసి ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే కడాయిలో కొంచెం నువ్వులు వేసి వేయించుకోవాలి. ఈ నువ్వులను మనం చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని బరక బరకగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి వేడి చేసుకోవాలి. దీనిలో మనం ఒక కప్పు వరకు నూనె వేసుకోవాలి. ఈ గోంగూర పచ్చడికి కొంచెం నూనె ఎక్కువగానే వాడాల్సి ఉంటుందండి. ఇప్పుడు దీనిలో మనం గోంగూర ఆకులు వేసుకోవాలి. ఈ గోంగూర ఆకులను బాగా ఉడికించుకొని నూనె పైకి తేలే వరకు కూడా బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే దీనిలో మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతుల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం నువ్వుల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె పైకి తేలే వరకు దీన్ని వేయించుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. కమ్మనైన గోంగూర పచ్చడి క్షణాల్లో రెడీ చేసుకోవచ్చండి.